ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపే కోటి సోమవార వ్రతం కోటి సోమవార వ్రతం ఏ సమయంలో చేసుకోవాలి ఎవరిని పూజించాలి కోటి సోమవారాల పుణ్యఫలం మనకు కలగాలంటే ఈ కోటి సోమవార వ్రతం నియమాలు పద్ధతులు మూడు వందల అరవై వత్తులు వీటి అన్నిటిని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్తగా కానీ ఫస్ట్ టైం కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపే కోటి సోమవార వ్రతం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజు అంటే పౌర్ణానికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజు ఈ కోటి సోమవారం వ్రతం చేసుకోవటం మనకు ఒక పద్ధతి ఆచారము అలాగే పురాణాలలో కూడా చెప్తుంది ఈ వ్రతం ఆచరించాలంటే చాలా నియమాలు అనేది పాటించాలి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఏ రోజు వస్తే ఆ రోజు చేసుకోవాలి సోమవారం వస్తే సోమవారం మంగళవారం అయితే మంగళవారం బుధవారం వస్తే బుధవారం పౌర్ణానికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ఈ కోటి సోమవారం వ్రతం అనేది చేసుకోవాలి ఆ రోజు మనం పూజించవలసిన దైవం ఎవరు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి వీళ్ళలో ఎవరికైనా మనము పూజ అనేది చేయవచ్చు కోటి సోమవారం అంటే సోమవారము రాలేదు కదా అని మీకు డౌట్ వస్తుంది కానీ ఇది కోటి సోమవారాలు చేసిన పూజా ఫలం దక్కడానికి ఈ యొక్క వ్రతం అనమాట ఆ రోజు మనము శివకేశవుని ఇద్దరిని కూడా పూజ అనేది చేసుకోవచ్చు పూజకు కావాల్సిన ముఖ్య సామాగ్రి కూడా తెలుసుకుందామండి మనకు ముందుగా కావాల్సింది పిండి దీపాన్ని కావాల్సిన పిండి ప్రమిదలు ఆ తర్వాత తులసి దళాలు నిత్య దీపారాధన కావాల్సిన వెండి కుందులు కానీ నార్మల్ కుందులు అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదాలు చలిమిడి ఆ తర్వాత పెసరపప్పు పానకము గోవింద నామాలతో ఉన్న ప్రమిదలు కానీ ఇలాంటివన్నీ మనము సిద్ధం చేసుకోవాలన్నమాట కోటి సోమవారం వ్రతం రోజు ఏ సమయంలో మనము పూజించాలి పూజా సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు ఈ యొక్క వ్రతం అనేది ఆచరణ చేసుకోండి ఉదయం పూట టైమింగ్ అనేది ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు చేసుకోవాలి అలాగే సాయంత్రం వచ్చేసి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ యొక్క కోటి సోమవారం వ్రతం అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట ఈ వ్రతం ఎలా చేయాలి కోటి సోమవారం వ్రతం రోజు ఉదయాన్నే మనము నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసుకొని దగ్గరలో మీకు ఏ పారే నీళ్ళు అంటే కాలువలు కానీ చెరువులు కానీ నదులు కానీ సముద్రాలు కానీ ఏవి మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి నది స్నానం చేయండి కార్తీక మాసంలో గంగా నదిలో స్నానం చేయటం వల్ల చాలా చాలా పుణ్యం వస్తుందని చెప్తున్నారు అసలు కార్తీక మాసం అంటేనే ఎన్నో పుణ్య ఫలాలకు పెట్టింది పేరు అత్యంత పవిత్రమైన మాసము ఈ కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజామున లేచి చుక్కలు ఉన్నప్పుడే మీరు నది స్నానం చేసి తడి బట్టలను వదిలి పొడి బట్టలు కట్టుకొని మీరు ఇంట్లో ప్రసాదాలు ఇవన్నీ తయారు చేసుకోవాలి ఆ తర్వాత దేవుడి మందిరంలో కానీ లేదంటే పక్కన ఒక పీట ఏర్పాటు చేసుకొని వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటే చిత్రపటము లేదంటే విగ్రహం ఉంటే విగ్రహానికి గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోండి అలాగే విగ్రహం ఉన్న వాళ్ళు అభిషేకం అనేది చేయండి పంచామృతాలతో కానీ లేదంటే గంధంతో కానీ తులసి దళాలతో కానీ మంచినీటితో కానీ అభిషేకం అనేది చేసుకోవాలి అలాగే ఈ యొక్క కోటి సోమవారం వ్రతం రోజు ఉదయం మొత్తం ఉపవాసం అనేది ఉండాలి ఉదయాన్నే మీరు పిండి దీపాలు పెట్టి ప్రసాదాలు పెట్టి పూజ చేసినా కూడా పగలు మొత్తం ఉపవాసం అనేది ఉండండి పగలు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో మళ్ళీ చంద్రుని దర్శనం చూసిన తర్వాత మీ స్నానము ఇవన్నీ ముగించుకొని ఆ తర్వాత సాయంత్రం మాత్రము ఖచ్చితంగా రెండు పిండి దీపాలను అనేది వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపం అంటే చాలా ప్రీతికరం కాబట్టి రెండు పిండి దీపాలు నిత్య దీపారాధనతో పాటు రెండు పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలన్నమాట రెండు పిండి దీపాలను ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత తులసి దళాలు తీసుకొని వెంకటేశ్వర స్వామికి గోవింద నామాలతో మీరు పూజ అనేది చేసుకోవాలి లేదంటే అష్టోత్తరాలతో చేయండి అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించండి అందులో రేపు మంగళవారం కూడా వచ్చింది శ్రవణ నక్షత్రం అలాగే మంగళవారం రెండు కూడి వచ్చినాయి కాబట్టి విష్ణు సమేతుడు నారాయణల ఇద్దరిని కూడా మీరు పూజ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా మీరు ఈ యొక్క కోటి సోమవారం వ్రతం రోజు ఇద్దరి భార్యాభర్తలు ఇద్దరిని కనుక పూజించినట్టయితే మొత్తం కోటిసార్లు కోటి సోమవారాలు చేసిన పూజా ఫలితం మీకు దక్కుతుంది ఖచ్చితంగా మీరు సాయంత్రం వాళ్ళు ఈ యొక్క పిండి దీపాలను రెండన్న పెట్టండి ఏడు పెట్టచ్చు తొమ్మిది పెట్టచ్చు లేదంటే రెండైనా పెట్టండి ఎలాగో ఉదయం పూజ చేశాం కదా పిండి దీపాలు పెట్టి ఇంకా మళ్ళీ సాయంత్రం ఎందుకని మీకు డౌట్ వస్తుంది కానీ సాయంత్రం పూజ కార్తీక మాసంలో సాయంత్రము విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఉదయం చేసే పూజలు శివయ్యకు చెందితే సాయంత్రం చేసే పూజలు విష్ణుమూర్తికి చెందుతాయి కాబట్టి ఖచ్చితంగా ఉదయం చేసినా కూడా మళ్ళీ తలస్నానం చేసి సాయంత్రం సంధ్యా సమయంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి రెండు పిండి దీపాలు పెట్టి పూజ అనేది చేసుకోవాలి అలాగే పండ్లు అలాగే ఎన్ని రకాలు ప్రసారాలు చేతనైతే అన్ని రకాల ప్రసారాలు మీరు చేయొచ్చు అన్నమాట విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలు సహస్రనామాలు గోవిందనామాలు ఇవన్నీ చదవండి వీలైతే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్న కూడా చాలా మంచిరనమాట కోటి సోమవారం వ్రతం రోజు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మీరు పగులంతా ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ యొక్క ఉపవాసం అనేది వదులుకోవచ్చు లేదంటే మరుసటి రోజు వరకు కూడా ఉపవాసం ఉండాలంటే ఉండొచ్చు అనమాట మీ ఓపిక మీ శక్తిని బట్టి చేసుకోవచ్చు పండ్లు పాలు మాత్రం తీసుకోండి అలాగే నిత్య దీపారాధనతో పాటు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అలాగే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఉసిరి దీపం లక్ష్మీనారాయణలకు ఇద్దరికి కూడా ఉసిరి దీపాలంటే చాలా ప్రీతికరం కాబట్టి కొన్ని ఉసిరి దీపాలు పెట్టండి ఈ విధంగా రేపు నవంబర్ ఒకటి శ్రవణ నక్షత్రం కోటి సోమవారం వ్రతం మీరందరూ కూడా ఖచ్చితంగా చేసుకొని ఆ యొక్క కోటి సోమవారాల వ్రతం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కోటి సోమవారం వ్రతం సోమవారం రాలేదు కదా అని మీరు అనుకోవచ్చు కోటి సోమవారం అనేది పేరండి ఏంటంటే ఎన్నో ప్రతి ఒక్క కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం పౌర్ణానికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజుగానే మనము కోటి సోమవారం వ్రతం చేసుకుంటాం అన్నమాట ఆ రోజు శివున్నే పూజించాలని మీరు అనుకుంటారేమో విష్ణుమూర్తిని పూజించాలండి ఇద్దరిని పూజిస్తే ఇంకా చాలా మంచిది అలాగే ఆ రోజు మనము ఏది చేసినా కూడా కోటి రెట్ల పుణ్య ఫలితం మనకు కలుగుతుంది గోవిందనామాలు చదవండి శివయ్య నామాలు చదవండి అలాగే శివ సూత్రం చదవండి విష్ణు సూత్రం చదవండి ముఖ్యంగా దానం చేయండి దానం చేస్తే మీరు కోటిసార్లు దానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది ఏది చేసినా కూడా కోటి రేట్ల ఫలితం కూడా మనకు వస్తుందన్నమాట కాబట్టి ఏది కనీసం ఒక్క రూపాయన మీరు దానం చేసినట్టయితే అది మీకు ఖచ్చితంగా ఆ పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి పిండి దీపం ఖచ్చితంగా కావాలండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపంతో మీరు రేపు దీపారాధన చేయండి తులసి దళాలు తులసి దళాలు ఆ తర్వాత పిండి దీపం ఉసిరి దీపం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మీరు ఆ స్వామివారిని పూజించినట్టయితే చాలా మంచిది ముఖ్య విషయం ఏంటంటే సమయంలో తులసి కోట వద్ద కూడా మీరు పూజ అనేది చేసుకోవాలి విష్ణు ప్రేయుడు తులసి ప్రీడ్ అనమాట విష్ణుమూర్తికి తులసి అన్న కూడా చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలతో పూజించి తులసి చెట్టు వద్ద కూడా మీరు దీపారాధన చేసినట్టయితే చాలా మంచిది వీలైతే పౌర్ణానికి ఎవరికైనా కుదరదు అని భావించే వాళ్ళు మూడు వందల అరవై ఒత్తులు కూడా మీరు వెలిగించవచ్చు అంటే పౌర్ణానికి చాలామంది ఆటంకాలు వస్తాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోటి సోమవారం వ్రతం రోజు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకోవచ్చు అనమాట ఇదండి ఈ చిన్న వీడియో కోటి సోమవారం వ్రతం యొక్క విశేషాలు అలాగే నియమాలు ఏ టైంలో చేసుకోవాలి వీటన్నిటి గురించి నేను తెలుసుకొని మీ ఇక్కడ తెలియజేశాను అన్నమాట నేను చెప్పే విధానంలో కానీ చూపించే విధానంలో కానీ ఏమైనా తప్పులు కానీ దోషాలు ఉంటే మన్నించగలరు అలాగే మీ అందరికీ కూడా కోటి సోమవారం వ్రతం ఆ పుణ్యఫలం మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు